అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బారావు గుప్తా. సుబ్బయ్య గారు హోటల్ కేపిహెచ్పి నుంచి మాట్లాడుతున్నాను నేను. మేము మొదట కాకినాడ రామారావుపేటలో మన తాతగారు 1950లో స్టార్ట్ చేయడం జరిగిందండి. చిన్నగా స్టార్ట్ చేశారు. దాన్ని వారి యొక్క పద్ధతులు మేము మా నాన్నగారు వాళ్ళందరూ పాటిస్తూ కస్టమర్లని సాటిస్ఫై చేస్తూ ఇంతకాలం చేయడం జరిగిందండి. ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ కాకినాడలో చేస్తుండగా కస్టమర్లు చాలామంది, మీరు బయట కూడా విస్తరిస్తే బాగుంటుంది, మీరు బయట పెడితే సర్వీసెస్ బాగుంటుంది, మీ సర్వీసెస్ మాకు నచ్చినాయి అని చెప్పడంతో చాలా టైం తీసుకొని మేము హైదరాబాద్లో ఫస్ట్ స్టార్ట్ చేసామండి. హైదరాబాద్లో కేపిహెచ్పిలో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సెప్టెంబర్ 20వ తారీఖున 2018లో స్టార్ట్ అయింది. సో ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాము. మమ్మల్ని మా కస్టమర్లు ఎంతగానో ఆదరించారండి, అభిమానించారు. వారి యొక్క ఎఫెక్షన్ మాకు చూపించడం జరిగిందండి హైదరాబాద్లో పెట్టినప్పుడు. వాళ్ళ ఎఫెక్షన్తో ఈరోజు దాకా కూడా దినదినాభివృద్ధి జరుగుతూనే ఉంది. సో వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు తృప్తిగా భోజనం పెట్టాలని చెప్పి మేము ఆలోచిస్తూనే ఉంటాము. దానికోసం మేము జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాము. వాళ్ళ సజెషన్స్ తీసుకొని పాటించి ఇంకా మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది కస్టమర్లకి, కస్టమర్లు ఇంకా సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఉంటాం మేము. మేము హైదరాబాద్లో వచ్చినప్పుడు బుట్ట భోజనం అంటే అందరికీ కొంచెం కొత్తగా అనిపించి దాంట్లో ఏ రకాలు వస్తాయని అడిగేవాళ్ళండి. సో పార్సిల్లో ఇది ఇద్దరు నుంచి ముగ్గురు భోజనం చేయొచ్చు అని చెప్పి, దీంట్లో 10 రకాల ఐటమ్స్ ఉంటాయని చెప్పడంతో అందరూ తీసుకువెళ్ళి రుచి చూసి బాగుంది అని చెప్పడం కూడా జరిగిందండి. అలాగే డైనింగ్లో వచ్చి మీకు 30 రకాల ఐటమ్స్ ఉంటాయండి, హాట్లు, స్వీట్లు, పలావ్, పులిహోర అన్నీ కలిపి. ఈ 30 రకాల ఐటమ్స్ కూడా ప్రతి ఐటమ్ కూడా లిమిట్ లేకుండా, అంటే ఇంతే వడ్డిస్తాము చేస్తామని లేకుండా, ఎంత తింటే అంతవరకు మేము వడ్డిస్తాము ప్రేమగా ఆప్యాయంగా, చివరి ముద్ద వరకు కూడా అదే అఫెక్షన్తో మేము వడ్డించాలనుకుంటామండి. మా స్టాఫ్కి అదే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మేము. ఎంతసేపు కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యం అనుకుంటాం మేము. సో ఆ కస్టమర్స్ భోజనం చేసిన తర్వాత వాళ్ళు బాగుంది అని చెప్తే ఎంత సంతోషిస్తామండి. ఎంతసేపు కూడా మా తాతగారి దగ్గర నుంచి కూడా అడిగి అడిగి కొసరి వడ్డించాలని మాకు చెప్పడం జరిగిందండి. అదే బాటలో మేము నడుస్తున్నామండి. సో ప్రేక్షకులు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, కస్టమర్లు ఎంతగానో ఆదరిస్తున్నారు మమ్మల్ని. సో ఇలాగే మీ ఆదరణ మాపై ఉండాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు కేపిహెచ్పిలతో పాటు మేము యాక్చువల్గా అమీర్పేటలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి, మలక్పేటలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి, కొండాపూర్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. కస్టమర్లు అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని. ఇదే ఆదరణ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి.
వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.